हाय फ्रेंड्स एला उन्नारु वेलकम टू अवर चैनल अम्मा कुकीज ई रोज मी चेबेटटुवंटि चाला टेस्टी पिकिल अंडि कोब्बरकाय तो मुल्सनपप्पु पच्चडि अनेटटुवंटि एला चेसुकोवालि नेनु मीकु चेसि चूपिस्तानु वीडि कावाल्सिन पदार्थालु ఏంటి मनं ఒకసారి చూసుకుందాం ఈ విధంగా ముక్కలుగా తరిపినటువంటి కొబ్బరికాయ అలాగే గుల్సనగపప్పు అలాగే ఎండిమిరపకాయలు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు తగినంత ఉప్పు తగినంత నూనె ముందుగా మనం స్టవ్ మీద ఒక బాండి అనేది పెట్టుకొని స్టవ్ అనేది మనం ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం తగినంత నూనె అనేది మనం వేసుకుందాం ఈ విధంగా మనకి నూనె అనేది మనకి వేడెక్కుతూ ఉన్నప్పుడు ఇందులో మనం ఎండిమిరపకాయలు మనం వేసుకొని కలుపుకుంటూ మనం వేయించుకోవాలి ఈ విధంగా మనం కలుపుకుంటూ వేయించుకోవాలి చూసారా మనకి ఈ విధంగా మనకి ఎండిమిరపకాయలనే వేగిపోయి కదండి ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మనం దీని ఒక 5 నిమిషాలు మనం చల్లనిచ్చుకోవాలి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని అందులో మనం తరిగిపెట్టినటువంటి కొబ్బరికాయ ముక్కలు మనం వేసుకుందాం అలాగే గులసనపప్పు కూడా మనం వేసుకుందాం అలాగే ఇందాక మనం వేయించి పెట్టున్నాం కదండి ఎండిమిరపకాయలు వాటిని కూడా మనం వేసుకుందాం ఇందులో మనం రుచికి సరిపడ ఉప్పు అనేది కూడా మనం యాడ్ చేసుకుందాం అలాగే కొద్దిగా మనం పసుపుని కూడా మనం యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని మనం మూత పెట్టుకొని మనం గ్రైండ్ అనేటటువంటి చేసుకుందాం మెత్తగా ఈ విధంగా మనం మెత్తగా గ్రైండ్ అనేటటువంటిది చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం దీనిని ఒక బౌల్ లోకి తీసుకొని దీనికి మనం పోపు అనేది మనం సిద్ధం చేసుకుందాం ఈ విధంగా మనం ఒక బౌల్ లోకి అనేది మనం తీసుకున్నాం కదండి ఇప్పుడు మనం దీనికి మనం పోపు సిద్ధం చేసుకుందాం దీని కోసం స్టవ్ మీద ఒక బాండి అనేది పెట్టుకొని స్టవ్ అనేది మనం ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం పోపు వేయించుకోవడానికి సరిపడే నూనె అనేది మనం వేసుకుందాం ఈ విధంగా మనకి నూనె అనేది మనకి వేడెక్కుతూ ఉన్నప్పుడు ఇందులో మనం మినపప్పును వేసుకుందాం వేసుకొని మనం కలుపుకుంటూ వేయించుకుందాం ఈ విధంగా మనకి మినపప్పు అనేది వేగుతూ ఉన్నప్పుడు ఇందులో మనం ఆవాలు కూడా మనం వేసుకుందాం అలాగే జీలకర్ర కూడా మనం వేసుకుందాం వేసుకొని మనం కలుపుకుంటూ వేయించుకుందాం ఇప్పుడు ఇందులో మనం కరివేపాకును కూడా మనం వేసుకొని దాన్ని కూడా మనం వేయించుకుందాం ఈ విధంగా మనకి పోపు అనేది మనకి వేగిపోయింది కదండి ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని దీన్ని మనం ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టినాం కదండి పచ్చడి ఒక బౌల్లోకి తీసుకొని అందులో మనం వేసుకొని మనం దీన్ని కలుపుకుందాం ఈ విధంగా మనం పోపు అనేది వేసుకున్నాం కదండి దీన్ని మనం ఒకసారి కలుపుకుందాం చూసారా మనకి పచ్చడి అనేటటువంటి మనకి రెడీ అయిపోయినట్టే చూసారా ఎంతో టేస్టీ అయినటువంటి కొబ్బరికాయతో వేరుశనగలు సారీ గుల్సనపప్పు పచ్చడి అనేటటువంటిది రెడీ ఇది మీకు ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి
ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.